ఒకసారి మనం చూసినట్లయితే లోపల పేజీలో ఐదో పేజీలో చాలా ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం పరిణామాలను ప్రధానంగా హైలైట్ చేసింది వర్షం బూచి చుక్కల్లో బంతి కూరగాయలపై శ్రావణ ప్రభావం అంటూ కూడా పక్క పక్కనే రెండు రకాలైనటువంటి వార్తలు ఇచ్చింది చూద్దాం మార్కెట్లలో ఆకాశాన్ని అంటిన పూలధారలు అంటూ కూడా శ్రావణ మాసం సహజంగా ప్రతి కుటుంబంలోనూ పూజలు పునస్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనం తెలుసు ఈ అంశం పెద్దగా మనం పెద్దగా విశ్లేషించాల్సినటువంటి అవసరం కూడా లేదు శ్రావణ మాసం అంటేనే పెద్ద ఎత్తున పూజల పునస్కారాలు జరుగుతున్నాయి అందులో శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం రోజునంటే చెప్పక్కర్లేదు ఏ రేంజ్లో మనకి మనకి తెలుగు కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయో పూజలు అనేవి మనం చూడొచ్చు సో ఒక పక్క వర్షం బూచిగా చూపిస్తూ చుక్కల్లో బంతి అంటూ కూడా బంతి పూల ధరల ఆకాశాన్ని తాగుతున్నాయి కేవలం బంతి పూలనే కాదు పూజా సామాగ్రి కానీ పూజకు ఉపయోగించే పువ్వులు కానివ్వండి పండ్లు కానివ్వండి ప్రతి ఒక్కటి ఆకాశాన్ని తాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి ఫోటో చూడొచ్చు శ్రావణ శోభ అంటూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కొనుగోలుదారుల రద్దీ స్తంభించిన ట్రాఫిక్ అంటూ కూడా మోండా మార్కెట్ల పరిస్థితి ఇది ఒక మోండా మార్కెట్ అనే కాదు నగరంలోని చాలా మార్కెట్ల దగ్గర రైతు బజార్ల దగ్గర పూల దుకాణాల దగ్గర ఇదే పరిస్థితి మనం చూసాం సో ముందుగానే ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా వరకు ముత్తైదుగులందరూ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి పెద్ద ఎత్తున పూజా సామాగ్రి ముఖ్యంగా పూజకు ఉపయోగించే పూలు పళ్ళు ఇతర వస్తువులు అనేవి పెద్ద ఎత్తున అమ్ముడిపోతూ ఉంటాయి దానికి సంబంధించే ప్రధాన వార్తగా మనం చూసినట్లయితే వర్షాన్ని బూచిగా చూపించి చుక్కల్లోకి చేరింది బంతి పూల అంటూ కూడా మార్కెట్లో ఆకాశాన్ని అంటున్న పూలధర అంటూ ఒక పక్క కూరగాయలపై శ్రావణ ప్రభావం అంటూ కూడా శ్రావణ మాసం సహజంగా చాలా వరకు శాకాహారం తినడానికి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మాంసాహారం జోలికి చాలా వరకు వెళ్ళరు సో దానికి సంబంధించి మనకి శ్రావణం ప్రభావం కూరగాయల మీద కూడా పడింది రేట్లు అమాంతంగా పెరిగిపోయిన పరిస్థితి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఒకసారి మనం చూసినట్లయితే గుడిమల్కాపూర్ హోల్సేల్ పూల మార్కెట్కు వరలక్ష్మి వ్రతం కళ వచ్చింది గత నెలలో గిరాకీ లేక వెలవెలబోయిన మార్కెట్ గురువారం కలకళలాడింది శ్రావణ మాసం ప్రారంభంతోనే శుభకార్యాలకు ముహూర్తాలు ఖరారయ్యాయి నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు వంటి వాటితో పోలకు డిమాండ్ పెరిగింది శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉండడంతో మరింత రద్దీ కనిపించింది తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటకల నుంచి బంతి చామంతి మల్లె గులాబీలు భారీగా మార్కెట్కు వచ్చాయి నగర వ్యాప్తంగా ఉన్న రిటైల్ వ్యాపారులు వేకుజామునే మార్కెట్లోకి రావడంతో కెట్టకెట్టలాడింది కూడా చెప్పే ప్రయత్నం దాదాపు పదిహేను టన్నుల బంతి ఐదు టన్నుల చామంతి నాలుగు టన్నుల గులాబీ మార్కెట్కు వచ్చినట్టుగా కమిషన్ ఏజెంట్లు తెలిపారు అంటూ కూడా చెప్పే ప్రయత్నం సో మొదటి రకం బంతి కిలో ఎనభై రూపాయలకు చేరుకున్న పరిస్థితి ఇక చామంతి అయితే రెండు వందల యాభై రూపాయలు గులాబీ అయితే రెండు వందల రూపాయలు సెంటు గులాబీ అయితే మూడు వందల రూపాయలు మల్లెపూలు మూడు వందల గ్రాములు దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు మూడు వందల గ్రాములే అంటే మల్లెపూలు ధర అయితే ఆకాశాన్ని తాగుతుంది అనుకోవచ్చు సో జువ్వి పూలు మూడు వందల గ్రాములు నూట యాభై రూపాయలు ఇవి హోల్సేల్ మార్కెట్లో పలికాయి ఇక కనకాంబరాలు అయితే కిలో పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలకు విక్రయించారని చెప్తున్నారు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి కలువ తామర పువ్వు ఒక్కొక్కటి ఇరవై నుంచి యాభై రూపాయల వరకు ధర పలికింది ఇది యాభై కాదు కొన్ని కొన్ని చోట్లయితే అరవై డెబ్భై రూపాయలకు డెబ్భై రూపాయలకు అమ్ముతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏంటంత రేట్ అంటే మా దగ్గర మేమే యాభై రూపాయలకు అరవై రూపాయలు కొంటున్నాం కనీసం పది రూపాయలైనా సరే మాకు ఉండొద్దా అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారులు కింద నిన్న నాకు ప్రత్యక్షంగా ఎదురైన అనుభవంగా కూడా చెప్పుకోవచ్చు ఈ ఈ ధర అయితే సో ఆ రకంగా మనకు ధరలు అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇక కూరగాయల విషయానికి వచ్చినట్లయితే కూరగాయలపై శ్రావణ మాసం ప్రభావం కూడా పడింది ఖరీఫ్లో కూరగాయలకు లోటు ఉండదు ధరల ధరలు కూడా తగ్గుముఖం పడతాయి కానీ ఈసారి టమాటా తప్పించి అన్నిటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి వర్షాలు వరదల వల్ల కూరగాయలు కూరగాయల పంట పొలాలు కొంతమేరకు దెబ్బ కూడా అధిక ధరలకు కారణమయ్యాయని అని చెప్పేసి కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కూరగాయల ధరలు కూడా రైతు పదార్థ పోల్చుకుంటే మిగతా మార్కెట్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వర్ష ప్రభావం ఒక పక్క మరోపక్క శ్రావణ మాసం ఎఫెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది సో అటు చుక్కల్లోకి చేరిపోతున్నాయి పూల పూల ధరలు కూరగాయల ధరలు అనేటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూడొచ్చు సో శ్రావణ మాసం అంతటా ఇదే విధంగా ఉండేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దాంతోపాటు కేవలం శ్రావణ మాసం అనే కాదు ఒక పక్క వర్షాలు వరదల ప్రభావం కూడా దీని మీద గట్టిగా పడ్డట్టుగా తెలుస్తుంది చాలా వరకు వరదల వల్ల పంట పొలాలు కూడా నష్టపోవడంతో రేట్లయితే ఆకాశాన్ని తాగుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడవచ్చు